అనుకున్నదే అయ్యింది అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కోటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకాలను అమలు చేయడానికి నానా తంటాలు పడుతుంది ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 అంటూ ఊదరగొట్టిన నేతలు ఎవరు కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు సూపర్ 6 ఖచ్చితంగా అమలు చేస్తామంటూ ప్రజలకు హామీల పత్రాలను సైతం ఇవ్వడం జరిగింది కానీ ఒక పింఛన్ల కార్యక్రమం తప్పిస్తే మిగిలిన పథకాలు ఏమీ కూడా అమలు కావడం లేదు ఉచిత బస్సు సిలిండర్లు తల్లికి వందనం మహిళలకు నెలకు 1500 వంటి పథకాలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం సతమతం అవుతుంది తాజాగా మరోసారి కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది ఏపీలో ఆర్థిక పరిస్థితి చూస్తే జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని బాబు ఒక బాంబే పేల్చారు కేంద్రం ఆదుకోవాలని అందుకే కోరుతున్నామని అన్నారు జీతాలకు డబ్బులు లేవన్నది బాబు చెబుతున్న మాట మరి మరో 10-12 రోజులలో పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు అలాగే ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్లు వేలాది కోట్ల రూపాయలు చెల్లించాలి మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అన్నదే చర్చగా ఉంది తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతం అందుతుందని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగులకు సైతం జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదనే విషయం బయటపడింది పండుగ వేళ చేతిలో రూపాయి పెట్టకుండా పస్తులు ఉంచే పరిస్థితి ఉంది అని అంటున్నారు విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు కార్మికులకు ఈ దశకు జీతాలు ఇవ్వలేదు దాంతో వారంతా ఆందోళన చెందారు ఆ తర్వాత మాత్రం సగం జీతం చెల్లించారు మిగిలిన సగం జీతమైన దీపావళి వేళ ఇస్తే తాము ఇంట్లో వెలుగు వస్తుందని అంత ఆశపడ్డారు అయితే దీపావళి ముంగిట్లోకి వచ్చింది కానీ జీతాలు అయితే లేవని తేలిపోయింది ఇదంతా చూస్తుంటే ప్రైవేటీకరణ దిశగా ఉక్కుని నడిపిస్తున్నారు అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి వందల వేల కోట్ల కర్మాగారంగా ఉన్న విశాఖ ఉక్కులో పని చేసే వారికి జీతాలు సమయానికి ఇవ్వకపోవడం చూస్తుంటే విశాఖ ఉక్కు కర్మాగారానికి ముగింపు పలకాలని చూస్తున్నారు ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు దీనిపై నోరు మెదపడం లేదు ఈ సమయంలో జగన్ అధికారంలో ఉంటే బాగుండదనే చర్చ కార్మికుల్లో నడుస్తుంది।